అందరికీ నమస్కారం అండి. నాకు ఈరోజు మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. నాకు కొంచెం చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయన్నమాట. ఇంట్లో మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని పాటిస్తూ కూడా పూజ విషయంలో ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలి అనే దాని విషయంలో కొంచెం చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. సురేంద్ర శర్మ గారు, గీతా సురేంద్ర శర్మ గారని ప్రముఖ వాస్తు నిపుణులు, జ్యోతిష నిపుణులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అట్ ద సేమ్ టైం మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది ఆయనకి. నల్గొండలో మంచి పేరు ఉంది ఆయనకి. చుట్టుపక్కల చాలా ఊర్లు వెళ్తుంటారు, ట్రావెల్ చేస్తుంటారు. ఇంతకుముందు ఒక వీడియోలో మనకు పరిచయం అయ్యారు కూడా. ఆయన ఇన్వైట్ చేశాను, అడుగుదాం అసలు ఫస్ట్ నుంచి నాకున్న డౌట్స్ని అడుగుదాం ఈ ఎపిసోడ్లో. మీకున్న డౌట్స్ని మీరు కింద కామెంట్స్లో పెడితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన అడుగుతాను, లేదా మీరు ఆయన డైరెక్ట్గా కూడా సంప్రదించే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా నేను ఆయన ఫోన్ నెంబర్ అది కూడా ప్రొవైడ్ చేస్తాను. ముందు ఆయన ఇన్వైట్ చేద్దాం, రండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పిల్లగానే వచ్చారు, చాలా సంతోషం. రండి, ప్లీజ్ వెల్కమ్. ఓకే ఓకే అమ్మా, మీది మంచిగా ఉందండి, ముగ్గు చాలా బాగా వేశారు. ఇక్కడ ఏంటంటే కొంచెము పసుపు పెట్టి, కొంచెం పసుపు పెట్టి కొంచెం కుంకుమ పెట్టండి. ఇంటికి ఏంటంటే చాలా మంచి ఎనర్జీ వస్తుంది, మంచి అష్టైశ్వాలు వస్తాయి. ఇంకా మనం ఎందుకంటే ఇంట్లో ఇట్లా పసుపుతో చల్లటం వల్ల ఏంటంటే అమ్మవారు మన ఇంట్లో అతిష్ట చేసినట్టు ఉంటారు. అంటే భూమి మీద పసుపు కుంకుమ అంటే? లేదండి, భూమి మీద అంటే మొహన్ పెట్టుకునే కదా అన్నట్టు. అట్లా లేదండి, మనకు ఆ పసుపుని ఎక్కడైనా వాడచ్చు. మనం ఏంటంటే అమ్మవారిని మొక్కుతున్నట్టే కదా, భూమి అంటే అమ్మవారే కదా, భూదేవి మాతే కదా, భూదేవి మాత మనం కొలుస్తున్నట్టే. మీరు ఇక్కడ కొంచెం పసుపుతో ఇలా చేసి ఒక పువ్వు పెట్టి కొంచెం కుంకుమ వేయండి. మనం అమ్మవారికి ఎప్పుడు కూడా మనం స్వాగతం వాళ్ళం అవుతాము, కానీ అరదిష్టి కూడా ఉండదు. ఇట్లా మనం రెగ్యులర్గా మనం ఏంటి అంటే కలాప్ చల్లుతూ ఉంటాం కదండి. పాతకాలంలో అంటే బండలే కదా అని చల్లలేదు, సంక్రాంతి అప్పుడు అప్పుడు చల్లుతూనే ఉంటాం కల్లాపి. ఇట్లా అలికినట్టు, ఇట్లా మనం చల్లడం వల్ల అమ్మవారికి స్వాగతం పలికినట్టు, అమ్మవారిని మనం కొలుస్తున్నట్టుగా మనం కూడా, మనకు భూమాతం కొలుస్తున్నట్టు కూడా ఈ కలాప్ చల్లడం వల్ల, ఇలాంటి మనం చేసుకోవడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అవును, సైంటిఫిక్ రీజన్గా చూసుకుంటే కూడా యాంటీబయాటిక్ కదా, న్యాచురల్ అనేది కరెక్టే అండి. ప్లీజ్ రండి, వెల్కమ్. రావటం రావటమే మాకు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. రాయడం మా జరిగిందండి. చాలా జరిగిందమ్మా. ఓకే, చాలా దూరమే. నేను ఈ మధ్యన అనుకుంటున్నాను, ఒక 2 సార్లు కలిసినప్పుడు ఒకసారి ఇంటికి ఇన్వైట్ చేయాలి, ఇంటికి ఇన్వైట్ చేయాలని. వాస్తు అలాంటివన్నీ అంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు, మేము కూడా మా అత్తగారి ఉద్దేశం ప్రకారం వాస్తు ప్రకారమే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వాస్తు చూపించాలని, తోడుపొడి చేయాలని నాకు 1% కూడా లేదు. కానీ మా ఇల్లు అయితే వాస్తు ప్రకారమే ఉంది. ఉందండి, చూస్తాను కదా ఇప్పుడు ఎంతవరకు ఉన్నది. అంతేనా? అందుకు పిలవలేదు మీతో మంచిగా 4 మంచి విషయాలు తెలుసుకుందాము. మా ఆడియన్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట జీవన విధానం పట్ల, ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయం, మన పూజా విధానం పట్ల. అందుకు మాత్రమే మళ్ళీ రమ్మన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒక్కసారి. ఈశాన్యం వస్తుందండి. ఈశాన్యం అండి, ఎందుకండి? అంటే మనకి ఇంటికి మెయిన్ చూడాల్సిన ఈశాన్యమే కదండి. అంటే ఈశాన్యం అంటే ఈశ్వరుడు అధిపతి అంటారు అన్నట్టు. ఇంటికి ఈశాన్యం చాలా ముఖ్యం. మనం అమ్మవారు కూడా ఈశాన్యంతో, ఈశాన్యం పెట్టి మనం కొలుస్తుంటాం కదా, మనం దేవుళ్ళ గుళ్ళు కూడా ఈశాన్యం పెడుతుంటాము. అంటే ఈశాన్యం బరువు ఉండొద్దు అని అంటూ చెప్తుంటాం. మంచి చెట్లు పెట్టుకోవాలనుకుంటాం. ఇదేనండి ఈశాన్యం? ఈశాన్యం చాలా బాగుందండి. ఇది మా 2nd బోరు ఈశాన్యం మూలకే పెట్టాము. ఇది మొత్తం ఇంకడుగుంతండి. మనకి వాటర్ హార్వెస్టింగ్ ఉంది మా దాంట్లో. అంటే మా ఇంట్లో ఒక్క చుక్క నీరు కూడా వృధా కాదు. మొత్తం ఇదిగోండి పైప్ లైన్ వేసింది చూసారా, అదంతా 1st ఫ్లోర్లోది 2nd ఫ్లోర్లోది బయట ఎక్కడ పడే అన్ని పైపుల ద్వారా అటాచ్ అయ్యి ఈ మూలకు వచ్చి ఇక్కడ నుంచి పడిపోతాయి. తను వాన అక్కడ వాన పడటం స్టార్ట్ అయిందంటే మా ఇంట్లో ఇక్కడ పెద్ద బోర్ వస్తుంది. అయితే ఇట్లా మీరు నీళ్లు ఇట్లా పడటం వల్ల మీ ఇంట్లో మీకు బాగా కలిసి వస్తుందండి, అందుకే మీరు ఇంత ఫేమస్ అయ్యారు అనుకుంటా. ఈశ్వరుడు మీకు మంచిగా మిమ్మల్ని అనుగ్రహిస్తుండు. నన్ను ఒక్కదాన్ని అని కాదు, చూసే వాళ్ళందరూ కూడా వాటర్ హార్వెస్టింగ్ వల్ల ఈశ్వర అనుగ్రహం అదంతా సెకండరీ అండి. ముందు మనం మన సమాజానికి మన నీడ్చుక్క ఎంతమంది అండి. కొన్ని దేశాలు నీళ్లు లేక కొట్టుకుపోతున్నాయి. మంచి నీళ్ళు తాగటం కోసం రాత్రి వాళ్ళు కష్టపడి నడిచి వెళ్ళి ఆ బిందెలు మోసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. క్యూలో రాత్రిపూట నిలబడితే పొద్దున్న పట్టుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. అవన్నీ చూస్తే నాకు మంచిగా అనిపించదు అనమాట. సరే, మనం చేతగానే చేద్దాము. లాస్ట్ సమ్మర్లో మాకు అటు పక్కన వాళ్ళకి నీళ్లు లేవు, ఆ ముందల వాళ్ళకి నీళ్ళు లేవు. మేము ఇక్కడ నుంచి పైప్ వేసి బయట వాటర్ ఇచ్చేసినాం. మాకు మొన్న జస్ట్ ఏదో ప్రాబ్లం వచ్చి కచరా వచ్చిందని తీస్తే 12 ఫీట్లలో వాటర్, 12 ఫీట్లలో వాటర్ జస్ట్ బికాస్ ఇంకుడు కూడా. చాలా బాగుందండి ఈశాన్యం, చాలా చాలా బాగుంది. వీరు కూడా అసలు ఈశాన్యాన్ని మనం మార్చాల్సిన అవసరమే లేదు. మీరు మార్చమన్నా నేను మార్చను. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు వాటర్ అంతా ఉంటుందండి మీ ఇంట్లో, ఎక్కడో వాటర్ అన్ని ఇట్లా మురి మనము డ్రైనేజ్ మనము ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము. అట్లా చేయడం వల్ల వేస్ట్గా పోతుంటాయి వాటరు, లేకపోతే ఎక్కడో మనం పాడబోస్తుంటాము. మనం ఏంటంటే వర్షం వచ్చింది అదంతా వెళ్ళిపోతుంటాయి కదా. ఇలా కాకుండా ఇట్లా మేడం లాగా ఒక ఇంగుడు గుంత తీసుకోండి మీ స్తోమత ప్రకారము. మీ ఇంటికి
ఇట్లా వాటర్తో పాటు అష్టేశ్వరాలు వస్తాయండి, మనకు ఈశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు. మనము ఎంత మనం కొంతమంది తింటుంటామో మన వాటర్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది, అది ఎట్టు పోతుందో కూడా మనకు తెలియదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే పైసలు కూడా మన ఇంట్లో విచ్చలు కూడా ఖర్చు అయిపోతుంటాయి. ఇట్లా సేవ్ చేసుకోవడం వల్ల ఓకే మనకు ఒక అవగాహన వస్తుంది, మనం ఎంత సేవ్ చేసుకుంటున్నామో ఎంత ఉన్నదని కూడా మనకు వాటర్ చాలా ప్రూఫ్ చూపిస్తుంది అండి. నిజంగా ఇది వాటర్కి ఇష్టం లేదు కదా, మీకు 100 100 మార్క్స్ వేయాల్సిందే. థ్యాంక్ యూ. ఇది ముఖద్వారం అండి, ఇంటి ముఖద్వారం ఇది. ఓకే ఓకే, సింహద్వారం. అయితే మేము అటు నుంచి వస్తాము, మనం ఇక్కడ గుంత చూసి ఇటు వచ్చాము కదా, అక్కడ నుంచి ఎంట్రన్స్ ఇట్లా వచ్చేస్తాం. ఓకే ఓకే. సింహద్వారానికి ఎదురుగుండా తులసి అమ్మవారిని పెట్టాము. తులసి అమ్మవారిని సింహద్వారం దగ్గరనే పెట్టాలని ఏం లేదమ్మా, మనం పెరట్లో కూడా పెట్టుకోవచ్చు. మనం వీలుని బట్టి దేవునికి పక్క గుడి దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకోవాలని ఏం లేదు, ఇక్కడ పెట్టుకోవడం వల్ల మీకు నష్టం ఏం లేదు, అలాగే మంచిదే. తులసి మొక్కకు రెగ్యులర్గా మనం పూజ చేయటం వల్ల, నీళ్లు పోయటం వల్ల, అంటే మనకు కొన్ని కొన్ని గండాలు వస్తుంటాయి మనకు తెలియకుండానే, మనకు జాతకంలో కొన్ని కొన్ని గండాలు భర్త గాను ఇట్లా వచ్చిపోతుంటాయి. ఇట్లా మనకు ఏంటంటే అనుకోసారి ఒక యాక్సిడెంట్లో కింద పడ్డాడు అండి అనుకోకుండా బండి మీద కింద పడ్డాడు, అలా మనం వింటూ వింటుంటాం చూడండి మనము. ఇట్లా మనం తులసి అమ్మవారిని మనం ఇట్లా పూజించడం వల్ల అమ్మవారి దయ వల్ల ఏంటంటే ఆ పెద్ద గండం జరిగిపోయి చిన్న గండం జరుగుతూ ఉంటుంది. ఇట్లా అమ్మవారు నిత్యం కూడా ఇట్లా మన తులసి అమ్మవారు అంటే లక్ష్మీదేవి, మన మాంగళ్య బలం కూడా అంటాము తులసి అమ్మవారిని. సో మీరు నిత్యం కూడా తులసి అమ్మవారిని ఇట్లా పూజ చేయడం వల్ల అంటే ఎవరికైనా ఇట్లా మన భర్తకు ఆయుష్ పెరగాలి, భర్తకు ఎలాంటి కలిసి రావాలి అన్న ఆటంకాలు లేకుండా ఉండడానికి తులసి అమ్మవారిని పూజించడం వల్ల చాలా మంచి ఉత్తమం. ఓకే. నేనేంటంటే తులసి ఆరోగ్యానికి మంచిది, తులసి అమ్మవారిని పూజ చేయటం వల్ల మనశ్శాంతి అనిపిస్తుంది. అంటే ఒక మంచి మన సంప్రదాయాన్ని ఏదో నేను కాపాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఈవినింగ్ కంపల్సరీ సాయంత్రం పూట, ఉదయం పూటేమో గుళ్ళో దీపం పెడతాము, సాయంత్రం పూట అమ్మవారి దగ్గర. చాలా మంచిది అండి, అట్లా చాలా మంచి. ఇట్లా ఏంటంటే శుక్రవారం శుక్రవారం కొంచెం పసుపు కుంకుమ ఇట్లా 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 చల్లుతూ కొంచెం ఒక పువ్వు పెడుతూ ఇట్లా అమ్మవారికి మంచి రెగ్యులర్ ఇట్లా ఎట్లాగా మీరు చేస్తున్నారు కదా, ఇట్లా శుక్రవారం శుక్రవారం ఇట్లా చేస్తూ ఉంటే ముత్తైతానని మనం కాపాడుకున్న వాళ్ళము, ఇంకా పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఓకే రండి, ఇది ముఖద్వారం. ఇంకా అమ్మవారు ఎదురుకుండా మేము పెట్టుకున్నాము తులసి అమ్మవారికి. సింహద్వారం చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. వినాయకుని పెట్టడం ఇంకా చాలా బాగుంది అన్నట్టు. అంటే మనం వినాయకుని దిష్టికి అనుకుంటాము, ఇలా మన మీద ఎవరైనా ఏమన్నా అంటే మా ఇంటికి బాగుంది అంటే కను దిష్టిలాగా మనం వినాయకుని తీసుకుంటాము, అట్లా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వినాయకుడు మీరు ఇట్లా ఇట్లా బుట్టి పెట్టి ఇట్లా కుంకుమ పెట్టి ఇక్కడ వినాయకుడిని కొంచెం పూజ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు, అంటే దీపారాధన చేస్తూ ఉండాలి. రోజు కాకపోయినా కూడా మన వీలున్నప్పుడు మీరు అమ్మవారు పూజ చేస్తుంటారు కదా, పండగలప్పుడు చేస్తాం. పండగలప్పుడు పండగలప్పుడు అప్పుడప్పుడు కూడా అంటే మనకు చవితి రోజు వస్తుంది కదా, అట్లా ఏదైనా ఒక నియమం, లేకపోతే ఒక బుధవారం రోజు అట్లా ఏదన్నా అంటే మనం బుధవారం వినాయకుని కొలుస్తాము, చవితి రోజు వినాయకుని కొలుస్తాం కదా. ఈ విధంగా వినాయకుని ఇట్లా మనం ఇట్లా ఇట్లా అనుకుని ఇట్లా బుట్టి పెట్టుకుని ఇట్లా మనం ఏదన్నా దీపారాధన లాగా అంటే లేకపోతే మనం కొడుండు అవి ఉంటాయి కదండి అగరబత్తీలు పెట్టి ఇట్లా దీపారాధన చేస్తూ ఉండాలి. అలాగే మళ్ళీ ఇక్కడ ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నెగిటివ్ అండ్ పాజిటివ్ రాకుండానికి రాగి చెంబు ఉంటుంది కదమ్మా, రాగి చెంబుకి కొంచెము మీరు బొట్లు పెట్టి లోపల కొంచెం పసుపు కుంకుమ రెండు వేయాలి. మీ ఇష్టమైన పూలు ఎందుకంటే పూలు కొంచెం వేసేసి అటు సైడ్ పెట్టడం వల్ల మీకు నెగిటివ్ అనేది. కుడి పక్కక ఎడం పక్కక అండి, కుడి పక్క పెట్టాలి, ఈశాన్య వైపు పెట్టాలి ఎక్కువ. ఒకటి అంటే లోపడైనా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు, మీకు రెండు విధాల. ఇక్కడ పెట్టి కొంచెం పూలు వేసి ఇట్లా పెట్టుకోవడం వల్ల మీకు చాలా మంచి ఎనర్జీ వస్తుంది అన్నట్టు, పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్గా. ఇట్లా పెట్టారు కదా. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఇట్లా ముగ్గు వేయాలి. అదే నేను ఆ పెయింటింగ్ అతన్ని పిలిచాను, ఎప్పటి నుంచో అంటున్నాను ఇంకా అంతే అయిపోతుంది మేడం. పసుపు రంగు వేసి వెళ్ళిపోయింది, నేను ఇంకా తర్వాత నెగ్లెక్ట్ చేశాను. ఇట్లా అంటే ఇట్లా పసుపు రంగు వేసిపోయిందే మంచిదండి, ఏంటంటే మీరు రెగ్యులర్గా ఫ్రైడే ఫ్రైడే అట్లా మీరు నచ్చిన ముగ్గు ఇట్లా పసుపు కుంకుమంతోటి మళ్ళీ ముగ్గు ఉంటుంది కదండి, వైట్ ముగ్గు మళ్ళీ ఈ కలర్ ఎల్లో కలరు రెడ్ కలర్ కలిపి ఇట్లా మీరు ముగ్గు వేస్తూ ఇక్కడ ఒక పువ్వు ఇక్కడ ఒక పువ్వు పెట్టాలి. ఇట్లా పెడితే చాలా మంచిది అన్నట్టు, అమ్మవారిని మనం ఆహ్వానిస్తుంటే రెగ్యులర్గా ఆహ్వానిస్తున్నట్టే. తప్పకుండా నేను చేస్తాను. ఇస్తామండి ఆవు పిడక ఇది. బాబా చాలా మంచిదండి. అంటే మేము మా నా ఉద్దేశం ఏంటంటే ఇంట్లోకి దోమలు దోమలు బ్యాక్టీరియా లాంటివి రాకుండా ఉంటుందని, అండ్ అగ్నిహోత్రం మంచిది అనేసి మా వారికి చాలా ఇంట్రెస్ట్, అందుకని ఆవు పిడక అయితే కంపల్సరీ వేస్తాం. చాలా మంచిదండి. అందరితో పాటు ఉన్న డౌట్ నాకున్నది ఏంటంటే దీపం ఎన్ని ఒత్తులు పెట్టాలి, చాలా మంది ఒకటి రెండు మూడు అట్లా అంటారు, ఎట్లా అంటే రెండు రెండు ఒత్తులు పెట్టాలండి. ఇప్పుడు ఒక ఒత్తు ఉంటుంది, ఉన్నాయా ఒత్తులు? ఉన్నాయి, ఇవి రెండు తీసుకోమంటారు. రెండు రెండు కలిపి ఒకటి చేసేయండి. రెండు ఒకటి ఒకటి చేసేసి అట్లా దాంట్లో ఒకటి దీంట్లో కూడా పెట్టేసేయండి, అప్పుడు రెండు సరిపోతాయి. మరి చాలా మంది రెండు అంటే నూనె ఏది పోయమంటారు? నూనె నువ్వుల నూనె పోసుకుంటే బెటర్ అండి. ఓకే, ఈ నూనె అంటే కొబ్బరి నూనె పోయాలా లేకపోతే మామూలు నూనె పోసుకోవాలా? స్థూమత ప్రకారం పోసుకోవచ్చు, కానీ ఎక్కువ మాత్రం ఏంటంటే నువ్వుల నూనె మాత్రమే పోయాలమ్మా. ఓకే,
అండ్ ఒకటే దీపం పెట్టే వాళ్ళు ఎట్లా అండి? ఒక్క దీపం పెట్టే వాళ్ళు, ఇప్పుడు ఇటు రెండు పెట్టారు కదా, అటువైపు రెండు పెట్టాలి. అంటే ఒకటే దాంట్లో ఇటు రెండు ఇటు రెండు అటొకటి ఇటొకటి రెండు కలిపి ఒకటైంది కదండి, మళ్ళీ అటువైపు మళ్ళీ రెండు కలిపి మళ్ళీ ఇటువైపు ఇటువైపు ఒకటి, అంటే రెండు దీపాలు వెలగాలి ఇంట్లో. ఓకే, అదొకటి డౌట్ ఉందండి. నాకు లలిత అమ్మవారు అంటే చాలా ఇష్టం. చాలా బాగుందండి మీ, అందుకని లలిత అమ్మవారిని పైన పెట్టాను. బాగుందండి మీ, అసలు మీ గుడి చాలా చాలా బాగుంది. వాస్తు ప్రకారం కానీ మీరు ఇంట్లో పెట్టిన ఫొటోస్ కానీ అమ్మవారి ఫోటో కానీ అసలు అందరూ లక్ష్మీ నరసింహస్వామి. అప్పుడు మీరు చెప్పింది మన శాస్త్రి అయ్య గారు మీరు చెప్పారు కదా, అప్పుడు గుర్తుందా మీకు? అప్పుడు వచ్చినప్పుడు ఏ మూలకి ఎవరు ఉండాలో కూడా చెప్పారు. మనకి క్షేత్రపాలకుడు తెలంగాణ నల్గొండకి లక్ష్మీ నరసింహస్వామి, అందుకని ఆయన అటు సైడ్ పెట్టమన్నారు. మన పంచముఖ ఆంజనేయ స్వామిని దిక్పాలకుడు కాబట్టి ఇటు పెట్టమన్నారు. అండ్ మా అత్తగారు కొలిచే దైవం ఎప్పటి నుంచో వెంకటేశ్వర స్వామి. నేను లలిత అమ్మవారిని చాలా ఇష్టపడతానని చెప్పి శివుడు మా అందరికి ఇష్టము, నాకేమని ఉన్న శివుడిని పైన పెట్టి అమ్మవారిని కింద పెడితే వద్దన్నారు. వద్దు, అమ్మవారే ఎప్పటికైనా క్వీన్ కింగ్ అన్ని ఆవిడే, ఆవిడని పైకి పెట్టండి. శివుడి నెత్తి మీద ఉంది కూడా ఎలాగో అమ్మవారే, కాబట్టి శివుడి నెత్తి మీద పెట్టండి అమ్మవారిని అని. ఇంకొకటి మీ ఇల్లు మంచి ఏం చేశారు తెలుసా అండి, ఇక్కడ మీరు శివుడిని పర్వతం చూస్తున్నారు, అక్కడ కింద వినాయకుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అంటే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలి. అంటే మా అబ్బాయి అక్కడ జాబ్ చేస్తున్నాండి, రాలేకపోతున్నాడు, మా అబ్బాయి వేరే ఇంట్లో ఉంటున్నారు, కానీ మీ కలిసి ఉండలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు. అలా తెలియని వాళ్ళు ఏంటంటే అలా మీ అందరం కలిసి ఉండాలని సంకల్పం చేసుకుని ఇట్లా మనం శివుడు పార్వతి ఇట్లా శివ ఫ్యామిలీ అన్నట్టు వినాయకుడు ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా కలిసి ఉన్న ఫోటో పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కనీసం రాలేకపోయినా కూడా ఏదో ఒకరోజు వచ్చి కలిసి వాళ్ళతో కలిసి ఉంటారు. మళ్ళీ ఏంటంటే కొంతమంది విడిపోతుంటారు ఫ్యామిలీలో, తండ్రి కొడుకులు పడక లేకపోతే అత్త కొడుకులు పడక ఇట్లా విడిపోతుంటారు కదా. ఇట్లా మేమందరం కలిసి ఉండాలి, మా కొడలు మారాలి, మా అత్తగారు మారాలి, మా కొడుకు మారాలి, ఇట్లా అనుకుని సంకల్పం చేసుకుని ఈ ఫోటో పెట్టుకుని రెగ్యులర్ గా పూజ చేయడం వల్ల మీ ఫ్యామిలీ అంతా కూడా సుఖశాంతులతో కలిసి ఉంటారండి. దూరంలో ఉన్నా కూడా కనీసం మిమ్మల్ని చూడడానికి అన్ని రోజులు కాకపోయినా కొన్ని రోజులకు తొందర కలిసి ఉండగలుగుతారు. చాలా చాలా ఇది ఫోటో పెట్టడం చాలా మందికి నేను చెప్పాను, నేను అసలు మీరు నేను అసలు గెజ్జేయలేదు అసలు మీరు ఈ ఫోటో పెడతారని. అంత బాగుంది ఈ ఫోటో. ఓకే, అంత బాగుందండి. ఇక్కడ రెగ్యులర్ గా ముగ్గు వేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ 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 ఏంటంటే శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదండి, పెద్ద ఉంటుంది చూడండి. అందరు లక్ష్మణుడు ఉంటాడు, అందరు ఆంజనేయ స్వామి ఉంటారు, అట్లా చుట్టూ కూడా ఉంటారు, అందరు శివుడు అందరు వస్తారు కదా. ఇట్లా మనం ఏంటంటే ఇక్కడ ఈ ఫోటో పెద్దగా పెట్టడం వల్ల, శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో పెట్టడం వల్ల మీ ఇంట్లో అందరు కూడా అంటే చాలా బాగుంటారు అన్నట్టు. అందరు కూడా మంచి ఉన్నత పదవులు వస్తుంటాయి ఇట్లా భర్త భార్యకి ఇంకే చిన్న చిన్న ఇన్సిడెంట్ ఉన్నా కూడా అంటే అంత మంచి పరిహారం అవుతుంది ఆ ఫోటో చూడటం వల్ల. అక్కడ పెద్ద ఫోటో అంటే ఇంతకంటే ఇంకా పెద్దగా ఉండాలి అక్కడ ఫోటో. ఆ ఫోటో తెచ్చి పెట్టండి, చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా. అండ్ కిచెన్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, చూద్దాం పదండి. ఇటు నైరుతి వైపు కదా, నైరుతి వైపు ఇక్కడ ఎక్కువ డబ్బాలు మీరు ఇటువైపు పెట్టండి. ఇట ఈశాన్యం కదండి, ఇటు ఒక వాటర్ వస్తుండే, ఇగో ఇది కరెక్ట్, అంత గుడ్ అండి. ఇక్కడ కిచెన్ లో మీరు మార్చాల్సిన అవసరమే లేదు, చాలా సూపర్ గా ఉంది. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే మీరు కుబేర దీపం పెట్టాలండి. ఇప్పుడు కిచెన్ ఉంది కదా, ఇంకా మీరు ఇంకా ఉన్న స్థితికి వెళ్ళాలనుకున్నా, ఇంకా మీ ఇంట్లో ఇంకా మంచి జరగాలన్నా, ఇంకా డబ్బులు బాగా రావాలన్నా, ఇంకా ఉన్నత పదవులు రావాలన్నా కూడా రావాలన్నా ఆశ అట్లేం లేదు. మా పని నా చేతిలో ఉన్న పని సమర్థవంతంగా చేయడం మాత్రమే వచ్చు. మాకు ఉన్న డబ్బు సేవింగ్ చేసుకోవాలనుకున్నా కూడా అది వారు చూసుకుంటారు, నా పని ఖర్చు పెట్టడం ఆయన పని సేవ్ చేయడం ఇవన్నీ సరిగ్గా ఉండాలి. మన ఉన్నదంతా మనం కాపాడుకోవాలి ఇంకా అనుకుంటే కుబేర దీపం అని ఉంటుందండి. ఇక్కడ ఆగ్నేయం వైపు వస్తుంది కదా, మీరు ఆగ్నేయం వైపు ఇంత సూపర్, కానీ అదొక్కడ పెట్టేసేయండి రెగ్యులర్ గా. రెగ్యులర్ గా స్నానం చేసి మనం మామూలుగా పై పూజ చేసుకుని మనం వంటకు వస్తాం కదా, వంటకు వచ్చే ముందు కుబేర దీపం మనం ఏంటంటే అక్కడ కొన్ని పూలు పెట్టేసుకుని కొంచెం వాటర్ లో మనం కుబేరుడు ఉంటుండు అలా పెట్టేసి అక్కడ దీపం పెట్టేసేయండి చాలు. చాలా సుఖ సంతోషం, ఇంకా మీ కిచెన్ ఇంకా 100 ఇళ్ళు వర్దిల్లుతుంది. మన సంప్రదాయాన్ని కాపాడేయి కాబట్టి నేను మీరు చెప్పిన అని డెఫినెట్ గా చేస్తానండి. రండి ఆఫీస్ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం, ఇంకా మీతో మాట్లాడే ముచ్చట పెట్టాల్సినవి చాలా ఉన్నాయి మాకు. నా ఉద్దేశం ఏంటంటే మూఢనమ్మకాలని ప్రమోట్ చేయడం నాకు ఇష్టం ఉండదండి, కానీ మూఢనమ్మకాలు అనే పేరు మీద మన సంస్కృతిని సంప్రదాయాన్ని మర్చిపోవటం అసలు అంతకన్నా ఇష్టం లేదు. మూఢనమ్మకాలు సరే అది వేరు విషయము, కానీ పూజ జరగాలి, ఇంటి ముందు నీట్గా ఉండాలి, కళ్ళాపు జల్లాలి, ఇవన్నీ ఏంటంటే సైన్స్తో ముడిపడినాయి.
అందుకే మిమ్మల్ని పిలిస్తే ఒకసారి నాకు కొంచెం మనసంతోషంగా అనిపించింది. మీకు ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ మీరు పోయినసారి వీడియో చేసినప్పుడు మనము వేరే ఎవరో పిలిచారు వెళ్ళాను అని చెప్పారు, అట్లాగా మా వాళ్ళు ఎవరన్నా పిలిస్తే దయచేసి కొంచెం ఆన్సర్ చేయండి. తప్పకుండా అండి. అంటే మేడం మీరు అన్నదానికి ఏంటంటే మూఢ నమ్మకము అంటే ఇప్పుడు దయ్యం ఉంది అది మూఢ నమ్మకం, మా ఇంట్లో ఏదో సిద్ధవారు చేశారు అంటే ఈ మధ్య వింటున్నాము సిద్ధవారు చేసినట్టు అది మూఢ నమ్మకం. మనం ఇంటి ముందు ముగ్గేసుకోవటము, ఇంట్లో పూజ చేసుకోవటము, తులసి మాలకు పూజ చేయటం అది మూఢనమ్మకం ఎలా అవుతుందండి? అది మన సంప్రదాయం. మన సంప్రదాయాన్ని మనము రెట్టింపు చేసిన వాళ్ళు అవుతాము, పాటించిన వాళ్ళు అవుతాము, నిశ్చితం వాళ్ళకి మనం చెప్పిన వాళ్ళం అవుతాము. వాస్తు అండి, వాస్తు ఎంతవరకు? వాస్తు 100% అండి. మనం ఇప్పుడు మనం ప్రతి గుడి కూడా మనం వాస్తు ప్రకారమే కట్టిస్తాము, ఆగమ శాస్త్రం ప్రకారమే కట్టిస్తాము. ఇప్పటి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచో వస్తుంది వాస్తు. ఇది కూడా సైంటిఫిక్ గా ఉంటుందండి. ఒకసారి మీరు ఎవరైనా ఉంటారు కదా, మీరు ఇంజనీర్ సార్ అండి, మొత్తం సైంటిఫిక్ గానే ఉంటుంది. వాస్తు కూడా మూఢనమ్మకం కాదు, ఇవన్నీ కూడా మన శాస్త్రాలు అన్ని కూడా సైంటిఫిక్ గా చేసినవే. ఇవన్నీ కూడా ఆడపిల్ల బుట్టు పెట్టుకుంటే ఎంత ఉంటుంది, కాళ్ళ పసుపు పెట్టుకుంటే ఎంత యాంటీబయాటిక్, పట్టీలు పెట్టుకుంటే ముక్కు కూడా పెట్టుకుంటే, పట్టీలు పెట్టుకుంటే ఆ నరం అక్కడ ఉండే నరాలకి మంచి ఎనర్జీ ఉండటం వల్ల ఒకటి. పాతకాలము బాత్రూమ్స్ బయట ఉండేయంటండి, ఆ పట్టీల చప్పుడుకి ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే బయటకు తొలగిపోతాయి. బొట్టు కూడా ఇక్కడ ఒక నరం ఉంటదంటండి, ఆ నాడిని మనం ఇలా టచ్ చేయటం వల్ల బొట్టు పెట్టుకునేటప్పుడు అది చాలా చాలా మన శ్రీమూర్తుల్లో ఉన్న సహనానికి మనం ఈ నాడి టచ్ చేయటం కారణం అంటారు. ఇవన్నీ కూడా మూఢ నమ్మకాల, ఏది మూఢ నమ్మకం కాదు, అన్ని సైంటిఫిక్ గా ఉన్నాయి. మన ఆచారాలను పాటించడము ఇప్పుడున్న కాలంలో బయట దేశ వాళ్ళే మన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇన్ని వీడియోస్ వస్తున్నాయండి, ఎంతమంది పూజలు చేయించుకోవడానికి వస్తున్నారు, ఎంతమంది భజనలు బట్టి ఆడుతున్నారు. భజన అనేది ఒక ఎక్సైజ్ కదండి, దేవుడు పక్క పెట్టేసేయండి, భజన ఎక్సైజ్ కదా. దీపం అనేది ఎట్లా అండి, మనం దీపం వెలిగడం ఎంత మంచిది అంటే మనం దేవుని కోరుకోవడము పూజ కోరుకోవడం కాదండి, వెలుగునిస్తుంది దీపము. మనం చీకట్లో ఉన్న దాంట్లో ఒక వెలుతురు పెడితే ఎలా ఉంటుందండి, ఒక మంచి వెలుగునిస్తుంది, మన క్రాంతినిస్తుంది. అట్లా మనం ప్రతిదీ కూడా సైంటిఫిక్ తో పాటు మన ఆచారాలను పాటించడం చాలా మంచిది అన్నట్టు. కరెక్ట్ అండి, ఆ విషయం నేను ఒప్పుకుంటాను. అయితే ఇంకోటి ఏంటంటే మేడం, ఇవి నేను చెప్పాల్సింది అంటే ఇది ఇవి మిషన్లు అండి. ఇవి అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఇంటికి వచ్చినా అనుకోండి, మీరు నాకు అంత ఛాన్స్ ఇవ్వలేదు, అయినా కూడా మీ పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో ఏదన్నా పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, మిషన్ ఇలానే ఉంటాయి. ఇట్లా నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఇట్లా 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 పోతుంటాయి అన్నట్టు. ఇట్లా పోతూ ఇటువైపు ఇది వాస్తు లేదు, ఇటువైపు మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఇట్లా చూపిస్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు, చూస్తేనేమో జాతకం బాగుంది, ఇల్లు వాస్తు బాగుంది, నేను చేస్తున్న ఉద్యమం నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది ఆ తాటి మీద తన మీద తనకే అర్థం కాదన్నట్టు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏం చేస్తారండి, దీంట్లో అతను వేళ్ళు పెట్టేసి ఇలా ఎవరు ఉన్నారా అండి దగ్గరకు రావడానికి, నేను పెడతాను నాకేం భయం లేదండి. మీ బాడీలో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, మీరు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు, మీరు ఘోష ఉందా నరఘోష ఉందా అనేది మనము చూస్తుంటాం కదా. అట్లా ఉన్నప్పుడు ఇది ఇది మనం ఇది పెట్టేసి దీంట్లో ఇలా పెట్టేస్తాం అన్నట్టు, ఇలా పెట్టేసి ఒక మీరు అందులో మీరు 5,000 పెట్టండి మేడం. ఓకే, ఇలా అంటే ఓకే, నాకేం షాక్ కొట్టదు కదా, షాక్ ఏం రాదండి. మీలో నెగిటివ్ ఉంది అనుకోండి, ఇవి చెప్పి చూపిస్తూ ఉంటాయి ఎక్కడ నెగిటివ్ ఉంది అనేది కూడా, అంటే మీరు ఎందుకు ఆలోచిస్తూ చెప్పిస్తాయి అన్నట్టు. సో సార్ లేదు, మీరు నెగిటివ్ అసలు ఆలోచించడం తెలుస్తుంది. ఓకే, ఇట్లా మనం పెట్టగంటే తెలిసిపోతుంది మీలో ఒక నెగిటివ్ ఉంది, ఇట్లా 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 తీసుకెళ్తుంటది. అస్సలు లేదు, ఇక చూడండి ఎట్లా ఉంది అట్లా. లేదు ఇట్లా ఇట్లా వాళ్ళు బోర్ వేయాలనుకున్నా, ఇప్పుడు బోర్ వేస్తుంటే ఎక్కడ వేయాలి, మాకు ఇన్నిసార్లు 2 సార్లు వేసి మాకు బోర్ పడతలేదంటే మేము ఇప్పుడు ఇంక్రిమెంట్ పెట్టి చూస్తాం మీకు ఎక్కడ బోర్ వాటర్ ఉంది మీ ఇంట్లో అనేది. ఇలా చూస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే ఇల్లు కొంటారు, ఇల్లు అమ్ముడు పోదు, మాకు ఏంటంటే ఇల్లు అమ్ముడు పోవట్లేదు, మేము 1,00,000 పెట్టుకున్నాము, ఇంకోటి పెట్టుకుంటున్నాము అని అంటుంటారు. అలాంటి వాళ్ళకు వాస్తుతో పాటు ఇంక్రిమెంట్స్ పెట్టి చూపిస్తాం. ఒకప్పుడు కేసీఆర్ కూడా కేసీఆర్ గారి దగ్గర చేసినవి ఇవి. ఫస్ట్ ఆఫీస్ పెట్టినప్పుడు టీఆర్ఎస్ అని ఆఫీస్ పెట్టినప్పుడు ఇంక్రిమెంట్స్ ద్వారా మేము మా గురుగారు పోయి అక్కడ సెట్ చేసి వచ్చినాం, కానీ అప్పుడు అందరూ టీఆర్ఎస్ లో జాయిన్ కావటము ఆటోమేటిక్ గా గెలవటం. దీని ఏంటంటే జియో మహాపంచభూత వాస్తు అంటారు. అంటే మీతో ఎంత ఎనర్జీ ఉంది, రావడానికి ఏం చేయాలి, అవన్నీ కూడా మేము చెక్ చేసి వస్తాం అన్నట్టు ఇంక్రిమెంట్స్ ద్వారా. ఇవి చాలా మీరు ఎక్కడికైనా వెళ్తే నన్ను పిలిస్తే తీసుకుని తప్పకుండా మా ఇంటే తీసుకెళ్తామండి. ఈ ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు, ఎక్కడ ఏమైనా ఉందా, ఏమైనా పెట్టాలా, లేకపోతే ఎందుకు అమ్ముడు పోవట్లేదు, అంటే పేర్లు పెట్టేటప్పుడు, ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా మంచి పంతాలు పెట్టినప్పుడు, వీటన్నిటికీ
అన్నిటికి జాతకంతో పాటు వాస్తుతో పాటు ఇవి పెట్టి చూస్తాం, ఇవి పెట్టి చూసి మీకు 100% సక్సెస్ ఇస్తాం అన్నట్టు. ఒకవేళ అతనికి జాతకం బాగాలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దీనివల్ల ఏం లేదు అంటే, ఇప్పుడు దీనివల్ల ఏమీ తెలిసిపోతుంది కదా, ఆ జాతకం దగ్గర రెమెడీస్ ఇస్తాము. ఇప్పుడు అర్ధాశ్రమ శని, ఇల్నాడు శని ఇవి జరుగుతూ ఉంటాయి, రాహుమ దశలు నడుస్తూ ఉంటాయి. అంటే ఆ దశలు ఎక్కడ ఉన్నాయి అతని చార్ట్ లో మనం చూసి, ఓకే మీకు ఈ దశ నడుస్తుందంటే ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు బాగాలేదు, సో మీరు ఈ సంవత్సరం మీరు ఓకబెట్టి ఈ దేవుని పూజ చేసుకోండి, ఇలాంటి రెమెడీస్ పాటించండి అని చెప్తాము. ఇప్పుడు ఇల్నాడు శని ఉందనుకోండి, ఇల్నాడు శని మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, అప్పుడు ఇల్నాడు శని నడుస్తున్నప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే లాస్ వస్తుంది, అప్పుడు వద్దని చెప్తాము. మీరు ఈ 2.5 సంవత్సరాలు ఆగండి, లేకపోతే నక్షత్రాలను బట్టి ఉంటదండి ఇదంతా, నక్షత్ర జాతక బలం అంటారు 100% అది. నక్షత్రాన్ని బట్టి ఉంటుంది, పేరు బలాన్ని బట్టి ఉంటుందండి. నక్షత్రం వేరు, పేరు బలం వేరు. అంటే పేరు కూడా మారుస్తారా మీరు? 50 ఏళ్ళు సంఖ్యాశాస్త్రం ప్రకారం, సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ. ఓకే ఓకే ఓకే, న్యూమరాలజీ కూడా చూస్తారు ప్రకారమా, పిల్లల పేర్లు, ఇంటికి కొత్త పేర్లు. ఇప్పుడు మీద ఉన్న ఏచూరి భాస్కర్ మీ ఇంటి నేమ్ ఉందండి, అంటే దాంట్లో నేమ్ కరెక్షన్ కావాలనుకోండి, దాంట్లో ఏం లేదు కాకపోతే కరెక్షన్ ఇచ్చేసి వస్తాము. అలా కాకుండా ఇంటికి ఒక నిలయం అనేది పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీ కులదేవత వెంకటేశ్వర స్వామి ఉన్నారు అనుకోండి, వెంకటేశ్వర స్వామి నిలయము, లేకపోతే ఇంకేదన్నా నిలయము, మీ అమ్మవారిని ప్రకారం పెట్టి మీరు ఇచ్చే కొలిచే దేవతను బట్టి మీకు మంచి నేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి ఒక కొత్త కరెక్షన్ పెట్టి ఆ విధంగా మీ ఇంట్లో వాళ్ళ జాతకాలన్నీ చూసి మాకు ఎందుకు ఇలా అవుతుంది, మాకు ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ ఇల్లు మొత్తం చూపిస్తుంది అన్నట్టు. ఓకే ఈ మూల బాగలేదండి, ఈ మూల మీరు సెట్ చేసుకోండి అని చూపిస్తాము. కానీ నేను విన్నంత ప్రకారం, నేను మిమ్మల్ని ఏం అనట్లేను, క్షమించండి ఏమన్నా, అంటే కొంతమంది అనవసరంగా చెప్తారు, డబ్బులు ఖర్చు పెట్టిస్తారు, లేనిపోని పూజలు చేస్తారో చేయరు, ఇట్లాంటి అపవాదులు కూడా ఉన్నాయి కదండి. మరి 100% అండి, మేము ఎలాంటి పూజలు చెప్పము. మీరు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చిన రాగానే మీకు ఏం చెప్పాను, అమ్మ మీరు ఇక్కడ ముగ్గేసుకోండి, ఇటువైపు ఒకటి మీరు దీపం పెట్టేసుకోండి, ఇటువైపు నీళ్ళల్లో పెట్టేసి మీరు పూలు పెట్టేసుకోండి, ఇవే ఉంటాయండి ఇందులో. అవి తప్ప లేకపోతే మీ స్తోత్రాలు ఇస్తాము, అంటే మీరు ఈ శనికి సంబంధించిన సూత్రం చదువుకోండి, రాగు సంబంధించిన సూత్రం చదువుకోండి, మొత్తం 9 గ్రహాలు ఉంటాయి, 9 గ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు చెప్తాము. మీ ఇంట్లో దేవతని రెగ్యులర్గా పూజ చేసుకోవాలి, లేకపోతే ఇంకా మీకు పెద్ద పెద్ద ఇంకా ఆటంకాలు వస్తుంటే దాన్ని గుడికి వెళ్ళి చేసేసుకొని రండి అని చెప్తాం. కానీ ఓమాలు పూజలు అని మేము చెప్పమండి, చెయ్యం కూడా మా దగ్గర లేదు, ఎందుకంటే భగవంతుడు మనకి ఎట్లా ఉంటే అది జరుగుతుంది, కానీ మనం నియమాలను పాటించాలి, అంతే, పాటిస్తూ మనం ముందు నడవాలి. ఓకే, మ్యారేజ్ బ్యూరో గురించి మీరు అసలు మా నల్గొండలో నేను చాలా దగ్గర విన్నాను. అండ్ ఇంకొకటి ఏం విన్నానంటే, మీరు స్వయంగా పేదవాళ్ళకి ఫ్రీగా మ్యారేజెస్ చేస్తారని కూడా విన్నాను. అవునండి, దానికి మాత్రం నిజంగా చాలా సంతోషం అండి. ఈ మధ్య కూడా నిజామాబాద్ అమ్మాయికి 15 పెళ్లి అయిపోయింది, డిసెంబర్ 17 అయిపోయింది, అప్పుడు చాలా బాగున్నారు. అవును, మీరు నాకు పిలిచారు డిసెంబర్ లో రమ్మని. మనం ఇంకా మనీ రిటర్న్ ఇచ్చిన జరిగింది అమ్మాయికి. పాపం ఇక్కడైతే ఉందమ్మా, బతికి 4 రోజులు మనం మంచి చేసిపోతే మనం మంచి అంటారు. అమ్మాయి ఉన్న రోజులు అనుకుంటుంది కదా, నా జీవితం బాగుంది, ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చిన, ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేసే అబ్బాయి, అమ్మాయి అబ్బాయి చాలా బాగుంటారు. ప్రస్తుతానికి కాశ్మీర్ లో ఉన్నారంటే, నిన్ననే కాల్ చేశారు వాళ్ళు, 2 డేస్ బ్యాక్ చేశారు, చిన్న ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి ఎలా చేయాలి అంటే, ఇల్లు కొత్త ఇల్లు తీసుకుంటారు కదా, ఇది ఎలా పెట్ట, అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అవుతూ ఉంటాను, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే చాలా బాగా నడుస్తుంది. మ్యారేజ్ బ్యూరో ఏ క్యాస్ట్ వాళ్ళకి చూస్తారండి? అన్ని క్యాస్ట్ అండి, అంటే ఇప్పుడు కమ్మాసు, రెడ్డీసు, మళ్ళీ వచ్చేసి వైశాసు, ఎక్కువ ఇవి ఎన్ఆర్ఐ, బీసీ వాళ్ళకేమో ముదిరాజు, మునూరు కాపు, ఎస్సీ ఎస్టీ అన్ని ఆల్ క్యాస్ట్ చూస్తాము. ఓన్లీ హిందూస్ మాత్రమే చూస్తామండి, తెలుగు వాళ్ళకు హిందూస్ మాత్రమే చూస్తాము. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ లేదమ్మా, అవి మన దగ్గర లేవు, ఆ ప్రొఫైల్స్ తీసుకోను. ఎక్కువ ఎన్ఆర్ఐ మ్యాచెస్ ఎక్కువ చూస్తాను, డాక్టర్స్ మ్యాచ్. సాఫ్ట్వేర్ అయితే ఇక్కడ లోలం ఉన్నారండి, ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా నుంచి కాదండి, రాజమండ్రి, తాడపల్లిగూడెము, వైజాగు, అరుణాచలము, తెలంగాణ మొత్తము, రాయలసీమ, రాయలసీమలు టోటల్ మొత్తం మన దగ్గరికి వస్తారు. అక్కడ సైడ్ కమ్మాస్ ఎక్కువ ఉంటారండి, అనంతపురం డిస్టిక్, కర్నూలు, ఇంకా చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి కదండి చుట్టుపక్కల. ఇప్పుడు కొంతమంది దాదాపు హైదరాబాద్లోనే ఉంటున్నారు, కొంతమంది ఏమో అక్కడ నుంచి కాల్స్ చేస్తున్నారు, దూరం నుంచి కూడా ఎక్కువ దిక్కు ఏంటంటే మన ఆఫీస్కి వచ్చేకంటే దూరం నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అంటే మన దగ్గర ఇంకోటి ఏంటంటే ప్లస్ ఏంటంటే, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జ్యోతిషం ఫ్రీగా ఉంటుంది. జ్యోతిషానికి వెళ్ళాలంటే ఇప్పుడు మా పెళ్లి చేసుకుంటే ముందు లగ్గబలం చూడాలి, అమ్మాయికి లగ్గబలం నడుస్తున్నట్టు లేదా అమ్మాయికి నడుస్తున్నారు అని అడుగుతూ ఉంటారు కదండి. అప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకు లగ్గబలం ఎప్పుడు ఉందో చూసి చెప్పి ఆ విధంగా ప్రొఫైల్స్ పెడుతూ ఉంటాము. ఒకవేళ మీకు దగ్గర బంధువుల ద్వారా కానీ ఇంకా వీరే ద్వారా కానీ మీకు మ్యాచెస్ వచ్చినా కూడా మీరు చేయించుకున్న రిజిస్ట్రేషన్ దాంట్లోనే జ్యోతిషం ఫ్రీగా చూస్తూ ఉంటాను వాళ్ళకు. ప్రొఫైల్స్ పంపించండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ టైం పంపించండి. జ్యోతిషం చూడటం వల్ల ఏంటండి లాభం? అంటే మనం కలిసి ఎన్ని పాయింట్లు కలుస్తున్నాయి వీళ్ళిద్దరికి. అబ్బా, మీరు జ్యోతిషం చూసి పాయింట్లు వచ్చిన వాళ్ళందరూ అట్లా విడాకులు తీసుకోకుండా ఉన్నారండి, గొడవ పెట్టుకోకుండా ఉన్నారండి. మంచి క్వశ్చన్ అడిగారమ్మా. మా మ్యారేజ్ బ్యూరో ప్రత్యేకత ఏంటంటే, విడిపోయే యోగాలను లేనటువంటి అబ్బాయిని అమ్మాయిని చూసి చేస్తామండి. ఉదాహరణకు ఒక మ్యాచ్ వచ్చింది, ఈ అబ్బాయికి విడిపోయే యోగాలు ఉన్నాయి, ఇంకొక అమ్మాయిని సెట్ చేయాలి.
చూడాలి. ఆ అమ్మాయికి 36 కు వీళ్ళిద్దరికి ప్యాంట్స్ చూస్తే 32 ప్యాంట్స్ కలిసి అనుకోండి, 4 ప్యాంట్స్ కలవలేదు కదా, ఇంకా ఇద్దరికి విడిపోయింది అంటే ఆ అమ్మాయి కూడా విడిపోయే యోగాలు ఉండొద్దండి. విడిపోయే యోగాలు ఇద్దరికి ఉన్నాయి అనుకోండి 100% విడిపోతున్నారు. మెయిన్ అది ఏంటంటే డిగ్రీలలో చూసేది ఉంటుంది. ఏదో మా పక్కన పంతులు గారు ఉన్నారండి, మాకు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నారు, మేము ఆయనకి వెళ్తున్నాము, మంచిగానే కలిసినండి, పేరు మార్చుకొని పెళ్లి చేసుకోండి, లేదా మంచి ప్యాంట్లు కలిసి చూస్తున్నారు, అలా చూడొద్దమ్మా. మీరు మెయిన్ ఇదే ఏంటంటే మ్యారేజ్ బీరోలో తెలిసి తెలవకుండా ఏంటంటే మెయిన్ విడిపోయే యోగాలు చూడాలి. విడిపోయే యోగాలు అంటూ సెపరేట్ ఉంటాయి? సెపరేట్ ఉంటాయి. ఇప్పుడు మనం లగ్నం అయితే 7వ ఇల్లు 8వ ఇల్లు మనం వివాహ స్థానం అనుకుంటాము, అక్కడ పాపగ్రహాలు ఉందనుకోండి, పాపగ్రహాల దృష్టి ఉన్నా కూడా అస్తంగతమైన వక్రించిన అస్తంగతమైతే ఇంకెక్కువ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఏంటంటే ఇద్దరు విడిపోతారు అనుకోండి, పక్కన బందిగా చెప్పేస్తాను వద్దమ్మా ఈ మ్యాచ్ అని. కొన్ని వందల మ్యాచ్ ఆపేది నేను ఈ మధ్య కాలంలో, బాగా మ్యారేజ్ బిజినెస్ స్టార్ట్ అయింది కదండి, చెప్తున్నారు ఈ ఒక 5 మ్యాచెస్ పంపిస్తారు, పంతులు గారు కొంచెం చూడండి 5 మ్యాచ్లలో ఇది బెటర్గా ఉందంటారు. ఇప్పుడు ఏదైతే విడిపోయే యోగాలు ఉన్నాయో వాళ్ళు చెప్తారు కదా, ఓకే మాకు ఈ మ్యాచ్ బాగుందండి ఎట్లయినా చూడండి పూజలు చేయండి అంటారు. మీరు అట్లా పూజలు చేయమండి. ఇద్దరికి విడిపోయే యోగాలు ఉన్నాయనుకోండి 100% వద్దమ్మా ఇది వద్దని చెప్పేస్తాను. అందుకే విడిపోయే యోగాలు చాలా ముఖ్యం. మనం ఎన్ని పెళ్లి చేసినా ముఖ్యం కదండి, వాళ్ళు ఎంతవరకు కలిసి ఉండదు ముఖ్యం, అదే మనకు పుణ్యం. వాళ్ళ పిల్లలు కంటుంటుంటే వాళ్ళు ఇంకా మంచిగా ఉంటుంటే అదే మనకు పుణ్యప్రదం. మనం ఎన్ని పూజలు చేసినా ఆ తర్వాత మీ పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు శ్రీమంతాలకి వారసాలకి అన్నిటికి మీద టచ్ లో ఉన్నారా? పేర్లతో సహా పిల్లల పేర్లని నేనే పెడుతుంటాను, వాళ్ళ కొత్త ఇల్లు తీసుకున్నా నాకే ఫోన్ చేస్తారు చాలా మంది. అలాగే తప్పకుండా ఇప్పుడు బిజీ వస్తుంది అంటారు మీరు, ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఒకసారి కంపెనీ ఒకసారి లిఫ్ట్ చేసి వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాము, ఇలా మన మ్యాచెస్ రన్నింగ్ చేస్తున్నాం అన్నట్టు. అంటే మన మ్యారేజ్ బీర్ ఇంత సక్సెస్ఫుల్ కారణం ఏంటంటే ఇంతవరకు నేను నిజంగా చెప్తున్నానండి, ఈ రోజు ఆర్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఇంతవరకు నేను ఇన్ని మ్యాచెస్ చేశాను, ఎవరు కూడా విడిపోయిన వాళ్ళు లేరండి. అమెరికాలో, కెనడాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో ఇంతమంది, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల రాయలసీమ. ఏంటంటే నేను ఒకటి, నేను వాళ్ళకు వచ్చినాక వాళ్ళకి పూజ చేస్తాను నేను. అంటే నేను పూజకు సపరేట్ డబ్బులు ఏమని అడగను. నేను మురుముళ్ళు అనే గ్రామం ఉంటుందండి కాకినాడ దగ్గర, యానం దగ్గర ఉంటుంది, అమలాపురం పక్కనే ఉంటుంది 35 కిలోమీటర్స్, మురుముళ్ళ గ్రామం ఉంటుంది. అక్కడ కళ్యాణం ఫేమస్ అన్నట్టు, వీరభద్రస్వామి అని ఉంటారు, బద్దకళ వీరభద్రస్వామి అని ఉంటారు. అక్కడ వెళ్ళి నేను నా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న దగ్గర వాళ్ళకు, వాళ్ళ నక్షత్ర ప్రకారం వాళ్ళకు నేను మురుముళ్ళ గ్రామంలో పూజ చేపిస్తాను. ఓకే, నేనే సెట్ చేసి నేనే డబ్బులు తీసుకోవాలని నాకు ఉండదండి, వాళ్ళకి ఎక్కడ సెట్టినా వాళ్ళు మంచిగా ఉండాలి, నాకు అది ముఖ్యం. అట్లా చేయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా నా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొన్ని రోజులకు వాళ్ళకి మ్యాచ్ సెట్ అయిపోతుంది. ఇంత తొందరగా ఏంటంటే నేను రెమెడీస్తో పాటు వీళ్ళకి సెక్రెట్గా పూజ చేపిస్తాను, వాళ్ళకు ప్రసాదాలు అవి పంపిస్తూ ఉంటాను. కొంతమంది అడుగుతుంటారు, కొంతమంది అడిగిన వాళ్ళకి పంపిస్తాను, కొంతమంది అడిగిన వాళ్ళకి నేను పట్టించుకున్నాను అన్నట్టు. ఇప్పుడు చదువుకునే పిల్లలు, ఉద్యోగాల పిల్లలు, వాళ్ళకి ఎట్లాంటి రెమెడీస్ ఉంటాయండి? అంటే ఉద్యోగం రాక చాలా మంది పిల్లలు ఉంటుంటారు, పెళ్ళిళ్ళు కుదరక చాలా మంది ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఇవాళ రేపు లేట్ అవుతుంది, వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? 100% ఉంటాయండి. ఎట్లా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూడండి, వాళ్ళకి సంబంధం రాకపోతే మీరేం చేస్తారు? వాళ్ళకి ఏ దోషం ఉందో, అంటే వాళ్ళకు వివాహ స్థానంలో ఏ దోషం ఉందో, ఇప్పుడు ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ అన్నారు, జాబ్ కోసము కొంతమంది వీళ్ళు అప్లై చేస్తున్నారండి, వచ్చేది కొంతమందికే ఉంటుంది కదా, జాబ్స్ కొన్ని ఉంటాయి, అలా వచ్చేది కొంతమందికి ఉంటుంది, ఆ దాకా జాబ్ తగ్గట్టుగా అంతే వస్తుంది, వీళ్ళకి రారు కదా అంటే. కానీ వాళ్ళ నాలెడ్జ్కి తగ్గట్టు వస్తుంది జాబ్, జాతకం ప్రకారం ఎందుకు వస్తుంది? 100% ఉంటుందండి. 10వ ఇల్లు మనకు ఏంటంటే సూర్యుడు లగ్నంలో కానీ 2వ ఇంట్లో కానీ 10వ ఇంట్లో కానీ ఉంటే అది మనకు మంచి బలం ఉన్నట్టు, వివాహ ఏంది గవర్నమెంట్ బలం ఉన్నట్టు, మంచి ఉద్యోగ బలం ఉన్నట్టు. అయితే అతనికి జాతకరీత్యా కూడా చూసగానే ఈయనకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది రావట్లేదు అని కరెక్ట్గా చెప్పగలుగుతాం మేము. అది ఎందుకంటే వాళ్ళు నెంబర్తో సాహిస్తానండి, మన నల్గొండ ఎస్ఐల అయినా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మన లైవ్ కాల్ కూడా ఒక అమ్మాయితో మాట్లాడిపించాను నేను, ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఉంటుందంటే ముందు ఆ యోగం ఉందనుకోండి, మీకు ఈ ఆటంకులు వస్తే ఈ చిన్న చిన్న ఆటంకులు ఉంటాయి కదా, ఇప్పుడు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవటం వల్ల, ఈ రెమెడీ చేసుకుంటూ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ నువ్వు బాగా చదువుకోవాలి, నేను ముందడుగు వేయాలి, ఆ విధంగా చూసి వాళ్ళకి సెట్ చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రం చదువుకోవడం వల్ల మంచిగా ఇప్పుడు కూడా ఇప్పుడు రన్నింగ్ నడుస్తుంది, ఏదో నోటిఫికేషన్ నడుస్తుంది ఎస్ఏ కానిస్టేబుల్ది, అది చాలా మంది పిల్లలు కరెక్షన్ తీసుకొని పోయారు, ఆ రెమెడీస్ పాటిస్తున్నారు, అలా 100% వాళ్ళకి వస్తుంది. ఈ రెమెడీస్తో పాటు చదువుకోమని చెప్తారా, ప్రిపేర్ అవ్వమని చెప్తారా ఎగ్జామ్? ఒకటమ్మా, 80% మీరు చదువుకుంటే 20% ఈ రెమెడీ పాటిస్తేనే వస్తుంది, తప్ప నేను ఏదో రెమెడీ ఇస్తాను మీకు ఉద్యోగం వస్తుందని నేను చెప్పను. గాల్లో దీపం వేసి దేవుడు అదిదే భారం కాదు, అసలు మీ కష్టం మీ శ్రమ మీరు పడాలి, పడాలి. ఆ తర్వాత మన జాతకంలో ఏమైనా లోపాలు ఉన్నాయని మీరు నమ్మి భావించి మీకు నమ్మకం ఉంటే అవును జరుగుద్ది. అవును, ఏంటంటే కొంతమంది చూడండి అమ్మా, వేల తరబడికి మనం ఉస్మానియా దాంట్లో చేస్తూ ఉంటారు, అంటే ప్రాక్టీస్ చేస్తుంటారు, చదువుతూ ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, కనీసం 15-20 ఇయర్స్ పిల్లలు ఉన్నారు. అట్లా వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కంటే వాళ్ళు ఇక్కడ ఎక్కువ చదువుతారు కదా, ఇప్పుడు వాళ్ళు చదువు మీద ఉంటారు కదా, ఎందుకు రావట్లేదు అంటే
వాళ్ళకు బలం అనేది ఉండాలండి. ముందు జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగ బలం అనేది ఉండాలి. అది ఉంటేనే వాళ్ళకు వస్తుంది. మీకు జాతకం చూడగానే తెలిసిపోతుందా? అబ్బా 100% అమ్మా. ఇల్లు ఈ అబ్బాయి ఏ జాబ్కు అప్లై చేస్తే బాగుంటుంది, ఈయన ఏ దేనికి వేస్తే బాగుంటుంది, పెద్ద జాబ్ వస్తుందా, చిన్న జాబ్ వస్తుందా, ప్రైవేట్ జాబ్ వస్తుందా. కొంతమంది చూడండి ప్రైవేట్ జాబ్లో లక్షల్లో ఎత్తుకున్న శాలరీస్ ఉంటాయి. అతను గవర్నమెంట్ యోగం లేకనా, అంటే గవర్నమెంట్ జాబ్ ఆయనకు ప్రైవేట్ యోగం అసలు జాబ్ ఉందా బిజినెస్ ఉందా కూడా చెప్తారా? 100% అండి. ఇప్పుడే మా అబ్బాయి చెప్పండి. తప్పకుండా మేడం. ముందు ఈయన ఏమవుతాడు, ఈయన ఏం చదువుకున్నాడు, తర్వాత ఈయన ఏ జాబ్ అప్లై చేస్తే బాగుంటుంది, ప్రైవేట్ చేతులు చూసి చెప్తారా? జాతక చక్రం ఉండాలా? అంటే లేని వాళ్ళకు చేతి చూస్తామండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని, టైం లేని వాళ్ళకు చేసి చూస్తాము. ముఖదలికలు వచ్చిన టైం బట్టి లగ్నం వేసి అవన్నీ చూసి సెట్ చేసి. మాకు ఈ సంవత్సరం రాశి ఫలాలు కూడా మీరే చెప్పాలి. రాశుల వాళ్ళు, అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు కదా. ఎప్పుడండి రాశి ఫలాలు మొదలయ్యేది? ఉగాది కదండి. ఎప్పుడు వచ్చిందండి ఉగాది? మార్చి 22 అండి. ఓ, మార్చి 22 మీరు మా అందరికి రాశి ఫలాలు చెప్పడానికి రావాలి. ఒక్కొక్క రాశికి సెపరేట్ ఉంటుంది. అవునండి, మొత్తం 12 రాశులు ఉంటాయి. 12 రాశికి మనం, నాది కర్కాటక రాశి, ఆశ్లేషణ మీది పునర్వస నక్షత్రము, నాలుగో పాదం, నాలుగో పాదం వస్తుంది కర్కాటక రాశి. మీకు అష్టమ శని స్టార్ట్ అయిందండి. అమ్మో, ఈసారి మీకు కొంచెం కష్టం ఉందండి. కొంచెం అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ చూపిస్తానికి ఆస్కారం ఉంది. హెల్త్ ఇష్యూస్? మీరు అన్ని పాటిస్తారు, కాకపోతే ఏంటంటే అందరికి రావాలని లేదు, కానీ ఆ రాశి వాళ్ళకు ఉంది. మీకు పర్సనల్ జాతకం చూడడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే మాది కర్కటక రాశి కాబట్టి మా అందరికి వస్తుందా అనుకోవడం కరెక్ట్ కాదు. మీకు దశాంతర దశలు ఏం నడుస్తున్నాయి దాంతోపాటు గోచారిత కూడా మనం సెట్ చేసి ఓకే మీకు ఇలా ఉందని చెప్పగలుగుతాము. కొంచెం కర్కట రాశిలోకి ఏంటంటే అష్టమ శని కాబట్టి. అష్టమ శని అంటే ఏంటండి? అంటే స్లో అయిపోయింది మేడం, భయపడొద్దు అమ్మా. మీ రాశి నుంచి 8వ ఇంట్లో శని భగవానుడు ఉంటే అది అష్టమ శని కింద వస్తుంది. అంటే అష్టమ శని వాళ్ళకు ఎఫెక్ట్ ఏంటంటే ఇంట్లో ఎవరన్నా ఒకరు కాలం చేసే పరిస్థితి చాలా ఎక్కువ కనిపిస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మీ వయసు ముసలి వాళ్ళు ఉంటారు, కొంచెం హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకు అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది, వాళ్ళకు అనిపిస్తుంది భగవంతుడు ఇంకెందుకు తీసుకెళ్ళట్లేదు అనిపిస్తుంది. అట్లా ఉన్న వాళ్ళకు అష్టమ శనిలో కొంచెం మీ తాతలు కానీ లేకపోతే ఇంకా వయసు ఉన్న వాళ్ళు, వయసు మీద మీద పడిన వాళ్ళు, కనీసం ఒక 60-70 అట్లా ఉన్నవాళ్ళు దాదాపు అంటే వాళ్ళు కూడా ఆ దశ వస్తే పోవడానికి ఛాన్సెస్ చాలా. నాకు అలా చెప్పకండి, నాకు భయం అవుతుంది. నాకేమైనా పర్లేదు, కానీ ఇంట్లో వాళ్ళకంటే టెన్షన్ అయిపోతుంది కదా. దేవుడా, ఏంటి మేడం ఇంట్లో మీరు ఇంత సెన్సిటివ్ ఉన్నారు, గలగల మాట్లాడేస్తారు అసలు. అంటే నాకు హెల్త్ ఇష్యూ అన్నప్పుడు నాకేం అనిపించలేదు. నీకే ప్రికాషన్స్ తీసుకుంటాను. మీ ఇంట్లో ఎవరు మొదలవు నాకు తెలుసు, తెలుస్తుంది నాకు వెంటనే. అనొద్దు అనకూడదు, తెలుస్తుంది నాకు. ఎప్పట్లోగా? 2.5 ఇయర్స్. ఓ, చాలా టైం ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్టు జరుగుతుంది. కంపల్సరీ పెద్దవాళ్ళండి, పెద్దవాళ్ళే. ఎందుకంటే మీకు అష్టమ ఏంటంటే మీ రాశి వచ్చినట్టే కదా. సరే వదిలేండి. సరే, ఓకే. అయితే ఇప్పుడు ఈ అష్టమ శని ప్రభావం ఎలా చూపిస్తుందంటే, కృష్ణగారు ఉన్నారండి, అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. కృష్ణగారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, విజయ నిర్మల గారు ఉన్నారు, ఇందిర గారు. చూడండి, వాళ్ళందరూ ఒకే 1 ఇయర్లోపు వెళ్ళిపోయారు. మీరు కౌంట్ చేసుకోండి. అంటే కృష్ణగారిది వచ్చేసి మిథున రాశి వస్తుందండి. మిథున రాశి వాళ్ళకు 2.5 ఇయర్స్ అష్టమ శని నడిచింది. అంటే అష్టమశనిలో తన ప్రాణాలు పోవడం కానీ ఇంట్లో వాళ్ళు ఎవరి ప్రాణాలు తీయడం కానీ 100% జరుగుతుంది. చాలా జాతకాలు చూశాను నేను, చాలా సెర్చ్ చేశాను. ఎందుకంటే కృష్ణగారి జాతకం తీసుకున్నాను. అంటే మామూలుగా కృష్ణగారి జాతకంలో వాళ్ళ ఇద్దరు భార్యలు పోయారు, ఆయన పోయారు కాకి, కానీ కృష్ణ వస్తుంది. కృష్ణం రాజు గారు కూడా, అంటే హీరో రెబల్ స్టార్ అంటారు కదా, అతని జాతకంలో కూడా చూడండి, అతను వెళ్ళిపోయాడు అష్టమశనిలో. అంటే అంత ఎఫెక్ట్ పడుతుంది. ఈ మధ్య కాలంలో జమునగారు కాలం చేశారు. జమునగారిది వచ్చేసి మకర రాశి వస్తుంది, శ్రావణ నక్షత్రం ఆవిడది. ఆవిడ కూడా మకర రాశి నుంచి మొన్న జనవరి 17 నుంచి రాశి మారిండు భగవానుడు, శని భగవానుడు కుంభరాశిలోకి వెళ్ళిపోయిండు. జమునగారు కాలం చేశారు కొన్ని రోజులనే. ఇప్పుడు ఏళ్ళనాడు శని ఎన్ని రోజులు ఉంటుందండి? ఏళ్ళనాడు శని 7.5 సంవత్సరాలు అమ్మా. ఏళ్ళనాడు శని ఎవరు చనిపోరు, అంటే మనకు బాధ్యతలు పెంచుతుంది. సరే, అష్టమ శని గురించి చెప్పండి. అష్టమ శని 2.5 ఇయర్స్ ఉంటుంది. ఓ మై గాడ్, ఎప్పుడు స్టార్ట్ అయిందండి? జనవరి 15 నుంచి. నేను ఎప్పుడు చూపించాను కాబట్టి నాకు తెలియదు ఇవన్నీ. మీరు సడన్ గా, నేను అనుకోకుండా నక్షత్రం చెప్పాను. మీరు సర్లేండి, రెమెడీస్ కూడా మీరే చేద్దరు కానీ ఉందామా మరి. సంతోషంగా పిలిచాను. అందరికి కాదు, కొంతమందికి. అది కూడా ఎవరన్నా మీ ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, శరీరంగా బాధపడుతున్న వాళ్ళు, అయ్యో ఏదన్నా పెద్ద పెద్ద పెయిన్స్ ఉంటాయి కదండి, వాళ్ళు ఎక్కువ బాధపడుతుంటే ఆ భగవంతుడు ఎక్కువ రోజులు ఉంచున్నట్టు వాళ్ళని
ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అర్ధాష్టమ శని అని ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది అది, వాళ్ళకు కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ రాశి ఫలాలు చెప్పుకుందాం. తప్పకుండా అండి, ఉన్నాము. మరి ఇప్పటికే చాలాసేపు మాకోసం టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మహాగణాధిపతే నమః. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ మేడం. మరొక్కసారి మనం గీతా సురేంద్ర శర్మ గారితో కలుద్దాం తప్పకుండా. ఈలోపు మీరందరూ నా కోసం పూజలు చేయండి ప్లీజ్. నాకేదో ఉందని చెప్పారు. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్స్ అండి.